అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని మీలో చాలామంది నన్ను ఎప్పటి నుంచో హ్యాకర్ ర్యాంక్ ఎలా వాడాలి హ్యాకర్ ర్యాంక్ గురించి చెప్పాను అని చెప్పి చాలా అడిగారు సో ఇవాళ ఈ వీడియోలో హ్యాకర్ ర్యాంక్ గురించి చెప్పబోతున్నాను ఇలాగే ఇంకొక కొన్ని వీడియోస్లో బేసిక్గా ఇటువంటి ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్ ర్యాంక్ హ్యాకర్ కోడ్ షెఫ్ కోడ్ ఫోర్సెస్ ఇంటర్వ్యూ బిట్ వీటి అన్నిటినీ ఎలా మనకి బేసిక్గా స్కిల్ డెవలప్ అయ్యే విధంగా బెస్ట్ యూజ్ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను బట్ ఇవాళ వీడియోలో బి డిస్కసింగ్ అబౌట్ హ్యాకర్ ర్యాంక్ మీరు కనుక మన వంశీ భవానీ ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ ఐ మీన్ మీరు మన ఛానల్ని ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రమ్ అడ్మిషన్స్ టు ప్లేస్మెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ ఓకే అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో బేసిక్గా మీరు హ్యాకర్ ర్యాంక్ డాట్ కామ్ ప్రతి సండేలాగానే ఈ సండే కూడా వీ హ్యావ్ అన్ అకాడమీ గేట్ కాంబ్యాట్ బట్ ఈసారి ఇట్ ఈస్ మెగా కాంబ్యాట్ అనమాట సో ఈసారి కూడా ఆన్ సండే దట్ ఈస్ ట్వంటీ ఎయిత్ నవంబర్ లెవెన్ ఏఎంకి మనకి సిక్స్టీ మినిట్స్ టెస్ట్ ఉంటుంది ఓకే సో ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనమాట అండ్ ఇందులో టాప్ టూ హండ్రెడ్ ర్యాంకర్స్కి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో పాటు ఫైవ్ హండ్రెడ్ లక్కీ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఎగ్జామ్కి ముందే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి లక్కీ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి సో లక్కీ డ్రా సో ఐప్యాడ్ మినీ జేబిఎల్ హెడ్ ఫోన్స్ సో మీరు ఏవైతే స్క్రీన్ మీద చూస్తున్నారో అవన్నీ కూడా గెలుచుకునే అవకాశం ఉంది సో వాట్ ఐ వుడ్ సే ఇస్ సో మీరు స్కాలర్షిప్ అవన్నీ పక్కన పెడితే ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో దిస్ ఈజ్ అ లైవ్ ఎగ్జామ్ ఫస్ట్ థింగ్ సో ఆఫ్టర్ ద ఎగ్జామ్ మీరు ఈ ఎగ్జామ్ని కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయలేరు ఓకే సో ఈ లైవ్ ఎగ్జామ్ విచ్ ఇస్ ఓన్లీ వన్ అవర్ నేనేం ఫీల్ అవుతానంటే సో ఏదైతే మీరు రోజు క్లాస్కి వెళ్ళి సబ్జెక్టులు నేర్చుకుంటారో ఓకే మీరు గేట్కి ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఆ సబ్జెక్టులలో మీకు ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యాయా లేదా అనేది చేయడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా అప్పుడే మీరు ఏదైతే చదువుతున్నారో ఇస్ దట్ రియలీ వర్త్ ఇట్ అనేది మీకు ఐ మీన్ అర్థమవుతుంది కాబట్టి మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ఆల్రెడీ చదువుతున్నారో మీ నాట్ బి ద హోల్ గేట్ సిలబస్ ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఎన్రోల్ అయ్యి ముందే అటెంప్ట్ చేయండి అండ్ ఇఫ్ యూఆర్ లకీఇనఫ్ ఖచ్చితంగా ఆ గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు అండ్ ఈ యొక్క ఫ్రీ టెస్ట్ని ఫ్రీగా ఎన్రోల్ అవ్వాలంటే మీరు వాడవలసిన కోడ్ ఎగ్జాక్ట్లీ వన్ సీ టెన్ సో ఐ హోప్ మీరు అందరూ ఎన్రోల్ అవుతారు అండ్ యుల్ టెస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధమైన ఇంటర్ఫేస్ మీకు కనబడుతుంది ఓకే సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఫర్ కంపెనీస్ ఒకవేళ కంపెనీస్ హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరినైనా రిక్రూట్ కానీ హైర్ కానీ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు మనం వీఆర్ ద జాబ్ సీకర్స్ అనుకున్నప్పుడు సైన్ అప్ అండ్ కోడ్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఒకవేళ మీరు హ్యాకర్ ర్యాంక్ కొత్త అయితే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ అకౌంట్ ఆల్రెడీ ఉంది అనుకుంటే బేసిక్గా మీకు ఇక్కడ కింద ఉంటుంది ఆర్ కనెక్ట్ అని చెప్పి బేసిక్గా నేను ఆల్రెడీ హ్యాకర్ ర్యాంక్లో చాలాసార్లు కోడింగ్ చేశాను కాబట్టి ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ నేను నా గూగుల్ అకౌంట్తో స్కి చేశాను సో ఆ స్కింక్అప్ నేను జస్ట్ జస్ట్ లింక్ ఇట్ అప్ మీ మియర్ సెకండ్ సో బేసిక్గా నేను నా అకౌంట్తో లాగిన్ అవుతాను ఓకే సో బేసిక్గా ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ మీరు కావాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ వన్ డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ నుంచి యూ క్యాన్ లాగిన్ ఓకే సో బేసిక్గా ఇప్పుడు నా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే సో బేసిక్గా దీంట్లో అండి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ బేసికలీ ఓకే నేను బేసిక్గా చూసేది హ్యాకర్ ర్యాంక్ని ఫ్రమ్ టూ పర్స్పెక్టివ్స్ ఒకటేమో మీకు ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నారు సో ఆ లాంగ్వేజ్లో మీకు ఎంత కైండ్ ఆఫ్ స్కిల్ ఉంది అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒక రకంగా రెండవది బేసిక్గా డిఎస్ఏ ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని బెస్ట్ వేలో మోస్ట్ ఆప్టిమైజ్డ్ వేలో ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది చెప్పడానికి రెండవది ఓకే సో దానికోసం మనకి వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట ఓకే సో మనకి వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ హియర్ సో దీస్ ఆర్ ఆల్ దట్స్ ఆర్ ప్రెజెంట్ అండి సో డేటా స్ట్రక్చర్స్ మ్యాథ్స్ బేస్డ్ క్వశ్చన్ సి సి ప్లస్ ప్లస్ జావా పైథన్ రూబీ

సి లాంగ్వేజ్లోకి వెళ్ళండి అండ్ సి లాంగ్వేజ్లో ఉన్న మీన్ వాళ్ళు ఏంటంటే సెపరేట్ టాపిక్స్గా డివైడ్ చేసి అనమాట సో సి వీ హ్యావ్ డిఫరెంట్ టాపిక్స్ ఓకే అండ్ దాంట్లో కూడా మనకి వీ హ్యావ్ కైండ్ ఆఫ్ ఇక్కడ సబ్ డిమన్షన్ ఇస్తారా అవి నేను చెప్పిన టాపిక్స్ సో దీంట్లో ఏ టాపిక్లో మీరు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం జస్ట్ అది టిక్ చేయండి అండ్ అవి సాల్వ్ చేయొచ్చు అది కాకుండా డిఫికల్టీ లెవెల్ ఏంటి ఫస్ట్ ఈజీతో స్టార్ట్ చేయండి ఆ తర్వాత మీడియం చేయండి ఆ తర్వాత హార్డ్ చేయండి ఆ ఈజీ మీడియం హార్డ్ కూడా ఫస్ట్ బేసిక్లో చేయండి తర్వాత ఇంటర్మీడియట్లు చేయండి ఓకే ఈ విధంగా మీరు ఒక లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి బేసిక్గా ఏంటి స్టార్ట్ చేస్తే యూ విల్ బీ కైండ్ ఆఫ్ గుడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ బికాస్ ఏ లాంగ్వేజ్ అయినా మీకు బాగా వస్తుంది అంటే ఓన్లీ ఇట్ ఈస్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ ఓకే సో కాబట్టి ఆ విధంగా ఏవిధంగా లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటున్నారో ఫస్ట్ ఆ లాంగ్వేజ్ మీద మీరు ఏంటి అంటే యూ కెన్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆ తర్వాత నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే గా డేటా స్ట్రక్చర్స్ సెపరేట్గా అల్గర్థమ్స్ కాకుండా వి హావ్ సంథింగ్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట ఓకే సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు కనుక ఒకవేళ లెట్స్ ఏ కోడింగ్లో ఒక మంచి లెవెల్కి అంటే ఒక క్వశ్చన్ ఇస్తే లెట్ ఇట్ బీ డిఫికల్ట్ క్వశ్చన్ ఆర్ ఈజీ క్వశ్చన్ అట్లీస్ట్ ఒక సొల్యూషన్ మీరు ఇవ్వగలగాలి అది మోస్ట్ ఆప్టిమైజ్డ్ ఆ మోస్ట్ ఆప్టిమైజ్డ్ కాదా అనేది పక్కన పెడితే ఒక సొల్యూషన్ అయితే మీరు ఇవ్వగలుగుతున్నారు అనే పొజిషన్ మీకు రావాలి అంటే బేసిక్గా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఫైవ్ స్టార్స్ తెచ్చుకోగలిగితే దట్స్ మోర్ దెన్ దట్స్ వాట్ ఐ హబ్సడ్ సో నేను ఎక్సిక్గా దీన్ని చాలా వాడేవాడిని ఇన్ ద లైక్ బిగినింగ్ ఇయర్స్ సో నేను ఫైవ్ స్టార్ ఎప్పుడైతే వచ్చిందో ఐ ఫెల్ట్ లైక్ ఓకే నవ్ ఐఎమ్ కంఫర్టేబుల్ అని చెప్పి సో కాబట్టి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఫైవ్ స్టార్స్ తెచ్చుకోగలిగితే ఓకే దాట్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏంటి మోర్ దాన్ ఇనఫ్ ఫర్ యూ టు గెట్ స్టార్టెడ్ ఓకే అండ్ ప్రస్తుతానికి నాకు ప్రాబ్లమ్స్ ఉన్న ఫైవ్ స్టార్స్ కదా అయినా సరే ఐ హ్యావ్ ఓన్లీ సాల్వ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కాబట్టి అర్థం చేసుకోండి దెర్ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్ ఓకేనా అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి ఏమైనా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి కూడా బాగుంటుందండి బేసిక్గా నేను దీంట్లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఇది స్టార్ట్ చేయలేదు బట్ దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని చూడడానికి మీకు చెప్పడానికి బేసిక్గా దీంట్లో క్వశ్చన్స్ అన్నీ ట్రై చేశాను బేసిక్గా ఓకే అండ్ ఇట్ ఈజ్ గుడ్ ఓకే ఈ పార్ట్ కూడా దిస్ ఈజ్ నైస్ ఒకవేళ మీకు లెట్సే ఇంకొక వన్ మంత్లో మీ యొక్క ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి ఆర్ మీ యొక్క ఇంటర్వ్యూ ఉంది అనుకుంటే ఇన్ దాట్ కేస్ ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కిట్ కూడా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఓకే సో ఈ విధంగా మీరు బేసిక్గా హ్యాకర్ ర్యాంక్ వాడచ్చు అండి ఫస్ట్ వే నేను చెప్పేది ఈజ్ ఫ్రమ్ అ వాట్ లాంగ్వేజ్ పర్స్పెక్టివ్ సెకండ్ది ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్స్పెక్టివ్ అన్న సెపరేట్గా అల్గార్థం సెపరేట్గా డేటా స్ట్రక్చర్ చేర్చా అంటే దట్స్ ఆల్ యోర్ చాయిస్ బట్ నేను వాళ్ళు సెపరేట్గా చేయడం కంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ దాంట్లో మిక్స్ అయిపోయి ఉంటాయి అన్ని దట్ ఈస్ బెటర్ బికాస్ ఎప్పుడైతే మీకు ఒక ఎగ్జామ్లో ఒక కోడింగ్ టెస్ట్లో క్వశ్చన్స్ వస్తాయో దిల్ బీ ఆల్ మిక్స్డ్ సో అరేస్ డేటా స్ట్రక్చర్ నుంచి ఈ క్వశ్చన్ లింక్ లిస్ట్ నుంచి ఈ క్వశ్చన్ ట్రీస్ నుంచి ఈ క్వశ్చన్ గ్రాఫ్స్ నుంచి ఈ క్వశ్చన్ అని సెపరేట్గా ఇవ్వరు మీకు ఎగ్జామ్లో కాబట్టి అలా మిక్స్డ్ అయిన క్వశ్చన్ సాల్వ్ చేయడం బెటర్ బికాజ్ వెన్ యర్ సాల్వింగ్ ఇట్ ఆల్ టుగెదర్ ఒక డొన్లోనే ఒకేసారి సాల్వ్ చేస్తే ఓకే ఒక రెండు క్వశ్చన్ సాల్వ్ చేసాక ఆ డొమెన్ మీకు అలాట్ అయిపోతుంది అండ్ తర్వాత క్వశ్చన్ ఈజీగా ఉంటాయి బట్ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి అదే క్వశ్చన్ సాల్వ్ చేయాలి ఇట్ డిఫికల్ట్ కాబట్టి మిక్స్ అయిపోయిన క్వశ్చన్ సాల్వ్ చేయడం సోల్చడం సంథింగ్ దట్ ఐ ప్రిఫర్ కాబట్టి నేనైతే ఐ గో విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓకే అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ దట్ ఐ కెన్ గివ్ యూ ఫర్ హ్యాకర్ ర్యాంక్ ఆర్ ఎనీ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మీరు దీని ద్వారా బేసిక్గా మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏ క్వశ్చన్కి ఆన్సర్స్ గూగుల్లో వెతకండి ఓకే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేశారు అయినా ఎటువంటి లాజిక్ రావట్లేదు అనుకుంటే అప్పుడు మాత్రమే బేసిక్గా మనకి ప్రతి క్వశ్చన్కి డిస్కషన్ ఉంటుందన్నమాట అది ఓపెన్ చేయండి ఓకే ఐ యూ సో లెట్స్ ఐఎమ్ క్లిక్కింగ్ హియర్ కంటిన్యూ ప్రాక్టీస్ దిస్ క్లిక్ హియర్ ఓకే సో ఓకే లెట్స్ సే ఈ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం బిట్వీన్ టూ సెట్స్ అని చెప్పి ఓకే లెట్ మీ క్లిక్ దిస్ సో ఇది క్లిక్ చేశాక ఇది ఒక క్వశ్చన్ వచ్చింది కదా సో ఈ క్వశ్చన్ మీరు ఫస్ట్ ట్రై చేస్తారు ఓకే మీకు రాలేదు అనుకుందాం మీరు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు ఒక టూ అవర్స్ ట్రై చేశారు అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ ట్రై చేయండి దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్ ఉంది మేము కాలేజ్కి వెళ్తామన్నా టూ టు త్రీ అవర్స్ దొరకదు అంటే క్వశ్చన్ చూసి క్లోజ్ చేసి వెళ్ళిపోండి కాలేజ్లో వెన్ యూ ఫ్రీ ట్రై టు థింక్ అబౌట్ దట్ ప్రాబ్లమ్ బేసిక్గా ఒక ప్రాబ్లం మీరు ఎంత ఎక్కువ ఆల్ చేస్తే మీ లాజిక్ అంత బాగా డెవలప్ అవుతుంది ట్రస్ట్ మీ అయినా సరే రావట్లేదు అనుకుంటే అప్పుడు డిస్కషన్స్లోకి వెళ్ళండి ఓకే ఎడిటోరియల్ కూడా వెళ్ళకండి అప్పుడు డిస్కషన్స్లోకి వెళ్ళండి డిస్కషన్స్లో మీలాగే చాలామంది సాల్వ్ చేసిన వాళ్ళు డిస్కస్ చేసిన పాయింట్స్ ఉంటాయి ఓకే కొన్ని కొన్ని డిస్కషన్ ఐ మీన్ ఆన్సర్స్లో డైరెక్ట్గా సొల్యూషన్ కోడ్ ఉంటుంది అది పడుచుకోకండి బట్ దెన్ మీకు డిస్కషన్స్లో యూ విల్ ఫైండ్ వెరీ వెరీ చుచారా ఇప్పుడు తినవరో జావా యొక్క డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేశాడు డోంట్ గో ఫర్ దిస్ ఓకే దీన్ని పక్కన పెట్టండి బట్ దెన్ చుచారా ఇప్పుడు దిస్ ఇస్ ద లాజిక్ సో ఫస్ట్ ఎల్సీఎం ఫైన్ చేయాలి తర్వాత జిసిడి ఫైన్ చేయాలి ఆ తర్వాత కౌంట్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ సో దిస్ ఇస్ ద లాజిక్ ఈ లాజిక్ చదవండి తప్పలేదు ఈ లాజిక్ని మీరే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి డైరెక్ట్గా కోడ్ కాపీ చేయకండి డిస్కషన్లో ఖచ్చితంగా కోడ్ ఉంటుంది కాపీ చేయకండి గాట్ ఇట్ అయినా సరే లాజిక్ తెలిసా కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామంటే అప్పుడు మీరు చేయవలసినట్టు తెలుసా మీరు ప్రాబ్లం సాల్వింగ్ని వదిలేసి ఏదైతే లాంగ్వేజ్ అని చెప్పాను లాంగ్వేజ్ సాల్వింగ్ స్కిల్ సో సిఈసి ప్లస్ ప్లస్ దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అవ్వండి ఓకే మీరు లాజిక్ ఎప్పుడైనా సరే కాపీ కొట్టచ్చు కానీ కోడ్ కాపీ కొట్టకూడదండి మీ యొక్క ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ చాలా చాలా దెబ్బతింటాయి అస్సలు మీ యొక్క స్కిల్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది కాబట్టి దిస్ ఇస్ సమ్థింగ్ ఐట్ అల్ టెల్ యూ ఓకే సో హ్యాకర్ ర్యాంక్లో ఈ విధంగా మీరు ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్టార్టెడ్ దట్స్ సంథింగ్ అట్ అగన్ కైండ్ ఆఫ్ సజెస్ట్ యూ ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్